రెప్పపాటులో బతుకులు చిత్రం పట్టాలకు మరమతులు చేస్తుండగా రైలు డీకునే ఉద్యోగి ఇద్దరు కూలీలు మృతి పక్కకు దూకి ప్రాణం కాపాడుకున్న ఓ కూలి పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం అయ్యో రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా దెబ్బతిన్న దారులు వర్షాల గండ్లు కంకర తేలి గుంతలు గుంతలు నీళ్లతో బృదమయం తేలిన కల్వర్టులు ప్రయాణికుల పాటలు పెరుగుతున్న ప్రమాదాలు మరమ్మత్తులపై అధికారుల ప్రతిపాదనలు సర్కార్ మౌనం తాత్కాలిక మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయని వైనం రాష్ట్రంలోని రహదారులపై ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన అంటూ ఒక ఇదేమో రాష్ట్రంలో రోడ్లు మాత్రమే రాష్ట్రంలో మనిషి బతికే గుంతలమయం అయిపోయింది రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ గుంతలమయం అయిపోయింది రాష్ట్రంలోని విద్యా వైద్యం పరిస్థితే ఇంతకంటే దారుణం అయిపోయింది ఒక్క రోడ్లే కాదు అన్ని కాదు గుంతల్లో రోడ్లు రోడ్లు రోడ్లలో గుంతలు కాదు నివాసేతర భవనాలన్నింటికీ ఫైర్ సేఫ్టీ తక్కువ విస్తీర్ణంలోని చిన్న వాణిజ్య భవనాలకు తప్పనిసరి చేసే యోచన ఇప్పటికే ఉన్న భవనాలకు ఫైర్ లైసెన్సు కొత్త వాటికి అనుమతులు అప్పుడే షరతు వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఉన్న స్థాయి సమావేశంలో ఇటీవల చర్చ చట్ట సవరణకు త్వరలో ప్రభుత్వానికి ఫైల్ ఫైర్ సర్వీస్ కు జీహెచ్ఎంసీ ప్రతిపాదన అంటే ఒక ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరగంగానే ఇది వస్తుంది తెరపైకి ఆ తర్వాత మాల సేఫ్టీ ఇది ఈ ఫైర్ సేఫ్టీ అనేది ఫైర్ సేఫ్టీ పరిచయం ఆ స్కూల్లకు లేదు తర్వాత ఇడ ఇడ మల్లో సేల్ కంపెనీలు చేస్తా దీన్ని ఫైర్ సేఫ్టీ ఏది తెలంగాణ ఫైర్ సేఫ్టీ సర్వీసెస్ అనుటిబెట్టి పెట్టి దీనికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ అంటే నీకు భవనానికి అనుమతిగా ఉన్నా కావాలి సార్ ఫైర్ సేఫ్టీ ఎడగొంటారా అంటే నా ఇష్టం కాదు కుదురు అడగొనకరా పో ఈ కంపెనీ వస్తుంది కొత్తది బుర్తది అన్నట్టు